జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పండుగ చేసుకుంటావో చేసుకో తర్వాత జైల్లో ఊచలు లెక్కపెట్టే రోజు వస్తుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మహిళా సాధికారత కోసం 4.5 కోట్లు ఇచ్చానని గొప్పలు చెప్పడం కాదు, ఒక తల్లి కోసం ఒక మహిళ కోసం ఎలా మాట్లాడాలో తెలుసుకో అని హితవు పలికారు. మరోసారి చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతామని ఆమె హెచ్చరించారు. వండుకుంటున్నట్టున్నావు, ఎద్దెప్పుడు ఒకవే పడుకోదు, మాకు టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏడుస్తావో ఊచలు లెక్క పెడతావో, అది మేం కాదు రాసేది, రాత ప్రజలు రాస్తారా? రాత ఎవరో ఈరోజు జబర్దస్త్ హీరోయిన్ బయటకు వచ్చింది, నవ్వుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. చేసుకోమ్మా, ఈరోజే చేసుకో. పండుగలు ఎన్ని ఉన్నాయో, సంక్రాంతి, దీపావళి, వాటర్, ఉడుగాది, అన్ని పండుగలు ఈరోజు చేసుకో. ఎందుకంటే మీ సైకోయిజానికి పరాకాష్ట, మంచి ఫీట్ దొరికింది మీకు ఈరోజు. చేసుకోండి పండగలన్నీ, రేపటి నుంచి స్టార్ట్ అయింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, జబర్దస్త్ లాంటి షోలు చేయడం ఒక ఎత్తు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంది. అఫ్కోర్స్ వాళ్ళ వృత్తి గురించి మనం ఎందుకు మాట్లాడటం? ఎవడు వృత్తి అడిగి గౌరవమే, ఆవిడ వృత్తి. అందులోని వేసే డబల్ మీనింగ్ డైలాగులకి అన్నిటికీ కూడా పడి నవ్వటం ఒక ఎత్తు అయితే మార్కులు ఇవ్వటం. ఇలాంటి సీట్లలో కూర్చున్న వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజకీయ విలువల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు ఏం చేయాలి? మాకు తల తీసుకెళ్ళి ఎక్కడ బతుకోవాలో మాకే అర్థం కావట్లేదు. ఈవిడ మళ్ళీ మాట్లాడింది, 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేశాడు, ఆ రోజు నేను ఏడ్చాను. 10 సంవత్సరాలు ఏడిపించాను, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అంతకు మించి నువ్వు నీచంగా మాట్లాడితే, నేను నీచంగా మాట్లాడితే నీకు నాకు తేడా ఏంది? ఒకటే మాట్లాడుతున్నాను, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పుష్పగుచ్చం వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చావు కదా, దాని బేస్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలు, వితౌట్ మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీలు వితౌట్ మహిళా అధ్యక్షురాలు, యాక్ట్రెస్ రోజా అని ఒకే ఒక కార్డుతో రాజశేఖర రెడ్డి పోలుగుచ్చం ఇచ్చే పరిస్థితి కాదు.